जय श्री वासवी माता बीसीए नित्य वार्ता समाहारम वासवी मिशन टुडे की स्वागतम। नेटी मुख्यांशालु अंतर्जातीय वार्ता विशेषालु बीसीए कोयंबत्तूर भवन गृह प्रवेशम अंतर्जातीय अध्यक्षुलु डॉक्टर तिरुवीधि वेणुगोपालकु अभिनंदनलु। లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను. లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరికా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది. నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు. కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను. ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్, 10 ఇయర్ చాయిసెస్, 1 3 6 9 అండ్ 12 మంత్స్. డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. వాల్యూ కట్టిన నగల వాలిడిటీ 3 ఇయర్స్. సేఫ్టీకి సేఫ్టీ, డబ్బుకి డబ్బు. గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ. కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. అంతర్జాతీయ వార్తా విశేషాలు బీసీఐ కోయంబత్తూర్ భవన గృహ ప్రవేశం అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరివీధి వేణుగోపాల్కు అభినందనలు. బీసీఐ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి. వసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో మరొక పర్మనెంట్ ప్రాజెక్ట్ సొంతమైంది. తమిళనాడులోని పారిశ్రామిక నగరం కోయంబత్తూర్లో బీసీఐ సొంత భవనం గృహ ప్రవేశం డిసెంబర్ 29 బుధవారం తెల్లవారుజామున సంప్రదాయబద్ధంగా జరిగింది. ఉదయాన్నే 5:30 గంటలకు అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరివీధి వేణుగోపాల్, వరలక్ష్మి దంపతులు, అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతులు గోపూజ, అనంతరం అమ్మవారి చిత్రపటాలు చేత పట్టుకుని గృహ ప్రవేశం చేశారు. అనంతరం ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతులు హోమంలో పాల్గొన్నారు. పారంపర్యం, పరిశుద్ధత, గోపురం, కుంకుమ మరియు పసుపు పొడి. కోలాహలంగా జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు సౌభాగ్య వి ఆదికేశవన్, V502A జిల్లా గవర్నర్ పొన్నూరు వెంకట సుబ్బయ్య, V503A జిల్లా గవర్నర్ నాగరాజన్, 5-లెవెల్ జిల్లాల పూర్వ గవర్నర్లు నారాయణ గుప్తా, వెంకటేశ్వరరావు, సంతోష్, సుజాత రమేష్, సురేష్, కన్నన్, V501 అసిస్టెంట్ గవర్నర్ హరిహర వెంకట్రామన్ మరియు కోయంబత్తూర్ క్లబ్బుల జిల్లాల క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. కోయంబత్తూర్ భవనం కొనుగోలు నుంచి గృహప్రవేశం వరకు అంతర్జాతీయ కోశాధికారి ఆర్ రవిచంద్రన్ పర్యవేక్షించగా పూర్వ గవర్నర్ వాసవియన్ కన్నన్ సహాయ సహకారాలను అందించారు. 10 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటుగా ఉన్న ఈ వీసీఐ ప్రాపర్టీలో ఒకదాన్ని ప్రాంతీయ కార్యాలయంగా వినియోగిస్తారు. మిగతా వాటిని రుసుము కిందగా వసతికి ఇస్తారు. ఎయిర్పోర్ట్కి సమీపంలో
అవినాష్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల ఆసుపత్రులు విద్యా సంస్థలు ఉండడంతో అద్దెకు మంచి డిమాండ్ ఉంది. ప్రాంతీయ కార్యాలయంతో పాటు ఆదాయ వనరుగా కోయంబత్తూర్ ప్రాజెక్టు దోగదం పడడం పట్ల అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరివీధి వేణుగోపాల్ ను వాసవియన్ శ్రేణులు అభినందనలతో ముంచెత్తారు. ఎక్కువ తెల్లగొన సగుబియను చూసి మోసపోకండి. అధిక లాభాల కోసం తోలువలోని కర్రపెండలంతో పాటు మొక్కజొన్నని కలిపి బ్లీచ్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల సగ్గుబియ్యం అధిక తెల్లదనంతో కనిపిస్తుంది. కానీ వరలక్ష్మి సగ్గుబియ్యం భారతదేశంలోనే అతి పెద్ద సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో కర్రపెండలం తోలువరచి అత్యంత శుచిగా జొన్న మరియు కెమికల్ రహితంగా ఆధునిక టెక్నిక్ ద్వారా కేవలం 6 గంటల్లో ప్యాక్ చేయబడి అసలైన రంగులో లభిస్తుంది. వరలక్ష్మి బ్లీచ్ ఫ్రీ సగ్గుబియ్యం, ఇది మెరవదు, మీ ఆరోగ్యాన్ని మెరిపిస్తుంది. వరలక్ష్మి సగ్గుబియ్యం. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. జై శ్రీ వాసవీమాత.